చెప్పాలని ఈరోజు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ 1 ఇయర్లో మ్యాక్సిమం గ్రౌండ్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత ఏంటో అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే ఒక ఏమంటారు పిల్ల పిత్రేగాడు ఇది ఫేక్ సమ్మిట్ అని మాట్లాడాడు. సో అలాంటి ఫేక్ పాదయాత్రలు చేసేవాడికి ఇది ఫేక్ సమ్మిట్ కాదు, ఇది సక్సెస్ఫుల్ సమ్మిట్. జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఏంటి, ఆయన ఇమేజ్ ఏంటి, ఆయన పరిపాలనను చూసి ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ విధంగా వచ్చారో వాటిని అన్నింటినీ కూడా నిరూపిస్తామని తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకోవటమే కానీ ఏ రోజైనా ఒక వేదిక మీద ఇలాంటి గొప్ప వాళ్ళని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆశ కానీ ఆలోచన కానీ చేశారని నేను అడుగుతున్నాను. సో నిజంగా ఆ కోరిక మీకు తీర్చాలని మేము అనుకున్నాం. మీరు కూడా ఆ రోజు వచ్చి ఉంటే ఒక సెల్ఫీ వాళ్ళతో తీయించుంటాం. సో జీవితాంతం ఫోటో పెట్టుకొని మీ పచ్చ ఛానల్లో ప్రచారం చేసుకొని ఉండొచ్చు. ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందో మనం అందరం కూడా అర్థం చేసుకోగలం. ఈరోజు స్టేట్ జిఎస్డిపి గ్రోత్ ఈ 2022కి 11.43% రావటం తో తన సమర్థవంతమైన పరిపాలనతో ఈజ్ ఆఫ్ డూయింగ్లో కంటిన్యూస్గా 3 టైమ్స్ నెంబర్ 1 ప్లేస్కి తీసుకొచ్చారు. అలాగే ఎగుమతుల్లో నెంబర్ 4 ప్లేస్లో ఉన్నాం, టూరిజంలో 3rd ప్లేస్లో ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో. సో అందుకే ఈరోజు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నాయకత్వం మీద నమ్మకంతోనే వచ్చారు. ఆ విషయాన్ని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడ చెప్పడం మనం అందరం కూడా విన్నాం. అండ్ మనకి చాలా అవకాశాలు ఉన్నాయి టూరిజంలో. దాదాపుగా 974 కిలోమీటర్స్ లాంగ్ స్ట్రెచ్ బీచెస్ ఉన్నాయి, మంచి ఫారెస్ట్లు ఉన్నాయి, గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి, అలాగే కోటలు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. సో అందరూ కూడా ఈరోజు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ మీట్తో జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ పెరిగిపోవటమే కాకుండా బాధ్యత కూడా పెరిగింది. కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా మేమందరం కూడా గ్రౌండింగ్ చేయడానికి కష్టపడి పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.